హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ పద్మ. వెల్కమ్ టు పద్దు చందర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఒక 2 డేస్ బ్యాక్ బ్లాగ్ అన్నమాట. అయితే మొన్నైతే మనకి సారీస్ ఫాల్ పీక్ వచ్చేయడం కోసం ఎన్ని వచ్చాయంటే ఒక 16 అలా సారీస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ 16 సారీస్కి కూడా నేను ఒకటే రోజు అండ్ ఒక 1 అవర్ 1.5 అవర్లో అయితే 1 అవర్ కూడా పట్టలేదు, ఇంకా తొందరనే అయిపోయినాయి అనమాట సారీస్ అయితే. అంటే వన్ సైడ్ ఫాల్ వేయడమే అనమాట, పైన హెమ్మింగ్ చేయడం. ఇంకా 1 అవర్లో నేను ఎలా కుట్టానని చూపిస్తాను. అయితే ఇది ముందు రోజు అనమాట, నేను ఫాల్స్ వాళ్ళు అంటే సారీస్ తీసుకొచ్చారు కస్టమరు. తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర ఫాల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎన్ని సారీస్ ఉన్నాయని వాళ్ళ ముందే కౌంట్ చేసి ఇచ్చాను, అంటే కౌంట్ చేసి తీసుకున్నాను నేను. కానీ మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి కదా. తర్వాత సారీస్ ఉన్నాయి కానీ ఫాల్స్ అయితే వాటి ఏవి ఉన్నాయనే చూడాలి. అయితే ఈ 3 సారీస్ ఉన్నాయి కదండి, ఈ 3 సారీస్కి కూడా పళ్ళుకి మనము కుచ్చిళ్ళు అనేది కట్టాలి. అయితే నార్మల్గా మనం థ్రెడ్తో కడతాం కదా థ్రెడ్ కుచ్చిళ్ళు, అలా కాకుండా నార్మల్గా సారీకి వచ్చినట్టు సారీకి ఆల్రెడీ వస్తాయి కదా వాటినే మనం కట్టాలన్నమాట, అంటే పోగులు తీసి. అదైతే కొంచెం ప్రాసెస్సే కానీ ఇంకా అదైతే చేయాలన్నమాట ఈరోజు. అంటే ఈరోజు అంటే 3 సారీస్కి చేయమన్నారు, మిగిలిన సారీ అంటే వాటికి ఫాల్ పీకో చేయాలి ప్లస్ కుచ్చిళ్ళు కట్టాలి 3 సారీస్కు. మిగతా అన్నిటికేమో ఫాల్ పీకో చేయాలన్నమాట. ఇంకా అన్నీ కూడా తీస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయనేది. అన్నీ కూడా మన దగ్గర కొన్ని ఫాల్స్ అయితే, కొన్ని అంటే ఒక 2-3 ఫాల్స్ అయితే లేవన్నమాట. అవైతే ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. మన దగ్గర ఏవైతే ఫాల్స్ లేవో అవి మళ్ళీ తీసుకొచ్చుకొని పెండేసుకొని ఆరేసుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ అయితే కుట్టొచ్చు అని చెప్పేసి అన్నీ తీస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇచ్చారనమాట, ఇంకా అందుకని ఆ టైంకి కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఫాల్స్ అన్నీ పిండి ఆరేయాలి, టైం పట్టింది కదా. అది కాక ఒక్కసారి 2 సారీలు అయితే ఫాస్ట్గా వేయడానికి ఉంటుంది. ఇవన్నీ సారీస్కి ఒక్కసారిగా వేయాలంటే కొంచెం టైం పట్టింది కాబట్టి ఫాల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను ఫస్ట్. చాలా వరకు ఈ కస్టమర్ అయితే ఒక్కొక్కసారి 10, 15, 16 ఇలా సారీస్ అయితే ఒకటేసారిగా తీసుకొస్తూ ఉంటారనమాట. లాస్ట్ టైం కూడా చూపించాను అనుకుంటా మీకు. ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ చూడండి, మొత్తం 16 ఫాల్స్ అనమాట. ఈ 16 ఫాల్స్ కూడా నేను పిండాను, సారీ పిండలేదు, ఇంకా ఇప్పుడే అన్నీ తీసానమాట. కొన్ని ఏమో లేవు, అవి కూడా తెప్పించాను. ఇంకా అన్నీ పిండి ఆరేస్తాను ఇప్పుడైతే నేను. అండ్ ఇవన్నీ చూడండి, టైం వచ్చేసప్పటికి 8 అవుతుంది. ఫాల్స్ అన్నీ కూడా పిండి ఆరేసాను, ఇంకొక 2 ఫాల్స్ అయితే దొరకలేదు. అవి రేపు మార్నింగ్ తెచ్చేసి ఇవి కుట్టేలోపు ఆరుతాయి కదా అని చెప్పేసి మిగిలిన అయితే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి తెల్లవారు అనమాట, ఇంకా నైట్ ఏం షూట్ చేయలేదు నేను బ్లాగ్. ఇంకా తెల్లవారిన తర్వాత నేను షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత, అంటే మిగతా ఇంకొక చిన్న బ్లౌజ్ అయితే ఉండే ఆ బ్లౌజ్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫాల్స్ అన్నీ తీసాను. తీసేసి అన్నీ ఫోల్డింగ్స్ చేసుకున్నాను, ఫాల్స్ కొంచెం మనం లాగినట్టు చేసేసి మనము ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ చేసినట్టుగా వస్తాయి. కొంతమంది ఏంటంటే ఫాల్స్ అన్నీ ఐరన్ చేసుకుంటూ ఉంటారు, నేనైతే ఐరన్ అయితే ఏం చేయను, కొంచెం లాగినట్టు చేసేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అన్ని. ఎప్పుడైనా కూడా ఒక్కసారి అయినా 2 సారీలైనా 20 సారీలైనా నేను ఇదే మెథడ్లో వేస్తానమాట. అండ్ తర్వాత ఇలా అన్ని సారీస్ అయితే తీసుకుంటున్నాను. మనకి 2-3 ఫాల్స్ అయితే ఇంకా దొరకలేదని చెప్పారు కదా, అవి పక్కన పెట్టేసి మిగతా అన్నీ తీసుకున్నాను. ఇంకా వాటికి సంబంధించిన థ్రెడ్స్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఊరికూరికే మనం థ్రెడ్స్ కోసం లేవడం ఎందుకని చెప్పేసి కావాల్సిన థ్రెడ్స్ అన్నీ తీసుకున్నాను, ఫాల్స్ తీసుకున్నాను, సారీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇక నేను పీకో మిషన్ పైన కూర్చొని కుట్టేస్తున్నాను. అయితే పీకోకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అక్క, మీరే ఎందుకు కుడుతున్నారు అని డౌట్ రావచ్చు, చెప్పాను కదా. ఈ మధ్యలో అయితే అందరు ఊర్లు వెళ్ళడము, కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏంటంటే మనకి వర్కర్స్ అయితే రాలేదన్నమాట. నేనైతే వాళ్ళకే ఇస్తాను. హెమ్మింగ్ చేసే అమ్మాయి ఏమో మొన్న ఏదో సర్జరీ అయిందని చెప్పేసి రాలేదు. తర్వాత ఈ పీకో చేసే అమ్మాయి మళ్ళీ ఊరు వెళ్ళిందనమాట. ఇంకా హాలిడేస్ అయిపోతే అప్పుడు నాకు ఈ ఫాల్స్ చేసే బాధ ఉండదన్నమాట, లేదంటే చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను 2 డేస్ ఆగి ఇంకా హెమ్మింగ్ ఇస్తా అని చెప్పాను. అయితే కస్టమర్ అయితే ఒక 2-3 డేస్లో ఇవ్వమన్నారు. నేను చెప్పాను కొంచెం టైం పట్టిద్ది, హెమ్మింగ్ చేసే అమ్మాయి లేదు అని చెప్తే సరే అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఇంకొక 1-2 డేస్ అయితే ఎక్స్ట్రా టైం తీసుకుంటాను అన్నాను, ఎందుకంటే తనకు అర్జెంట్ కాదు అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇప్పుడు స్లోగా అంటే ఇవన్నీ కుట్టిచ్చేసాను అనుకోండి, ఆ అమ్మాయికి కొంచెం
చిన్న సర్జరీనే కానీ ఒక 2 రోజులలో కవర్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని ఇప్పుడు ఒక్కొక్కటిగా శారీస్ అయితే వేస్తున్నానండి. మనము టైలరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం ఫాల్స్ కుట్టామనుకోండి తొందరగా అవుతాయండి. అండ్ అలాగే నేను స్టార్టింగ్లో అంటే మనకి ఒకవేళ టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇలా ఒక చిన్న మిషన్ గడ్డ తెచ్చుకొనైనా మనము ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఇలా మిషన్ తీసుకొచ్చుకొని కూడా మీరు ఫాల్స్ కుట్టడం వల్ల కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఈ ఫాల్స్ కుట్టడానికి మనకు టైలరింగ్ రావాల్సిన అవసరం లేదు, అంటే కట్టింగ్ స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఓన్లీ మిషన్ తొక్కడం వస్తే చాలండి. మనము రోజుకి ఒక 20-30 సారీస్ వేసుకున్నాం అనుకోండి దాదాపు ఒక 200-300 అయితే ఈజీగా సంపాదించుకోగలుగుతాము. నేనైతే గంటకి ఒక 20-30 అయినా ఈజీగా ఇలా మనము మిషన్ పైన వేసుకోవచ్చండి. కాబట్టి మనము ఇలా ఒకవేళ మన దగ్గరికి కస్టమర్స్ రాలేదు, నేను మిషన్ తీసుకున్న వేస్టే అనుకునే వాళ్ళు, ఇంతకుముందు నేను చెప్పాను కదండి చాలా వీడియోస్లో, మీ దగ్గర ఎవరైనా షాప్స్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఇలా నేను పీకో చేస్తానని చెప్పేసి. అడిగితే వాళ్ళు ఏంటంటే ఇస్తారనమాట. ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర షాప్స్ అయితే ఇప్పుడు గల్లీ గల్లీకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి కదా. నేను షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నా దగ్గరికి చాలామంది అయితే వచ్చి అడిగారనమాట, ఫాల్స్ ఉంటే ఇవ్వండి కుట్టడానికి అని చెప్పేసి, అలాగే హెమ్మింగ్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అడిగారనమాట. అలా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. అలానే మీరు కూడా వెళ్ళి అడగండి, ఖచ్చితంగా ఉంటే ఇస్తారు, లేదు అంటే లేదమ్మా వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటారనమాట. నేనైతే ఈ మధ్యలో అయితే చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట. కాబట్టి మీరు కూడా అడగండి, అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఒక 2-3 షాపులు అడిగారనుకోండి, అందులో ఒక్క షాప్ అయినా ఒక్క షాప్ వాళ్ళైనా మీకు ఇస్తారనమాట, అందరికీ కాకుండా. అలా స్టార్ట్ చేయండి. తర్వాత మీ ఇంటి దగ్గర గేట్కి ఒక బోర్డ్ తగిలించండి, ఫీకో ఫాల్స్ చేయబడను అని చెప్పేసి, అదొక బెనిఫిట్ అనమాట. ఇలా మనం ఒక చిన్న మిషన్ తీసుకోవడం వల్ల మనం ఈజీగా ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట, చాలా ఈజీ పద్ధతిలో. మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ అంటే బ్లౌజులు కటింగ్, డ్రెస్సులు కటింగ్ స్టిచ్చింగ్ అన్నా కూడా కొంతమందికి టెన్షన్ ఉంటుంది అనమాట, అంటే కస్టమర్స్కి సెట్ అవుతాయా లేదో అని చాలా టెన్షన్ పడిపోతారు. అదే ఈ సారీ ఫాల్స్ అనుకోండి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, ఓన్లీ ఫాల్ పీకోనే కాబట్టి రిస్క్ ఉండదన్నమాట, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ సారీస్కి కూడా ఒక్కొక్క దగ్గర 50 తీసుకుంటున్నారు, ఒక్కొక్క దగ్గర 60-80 వరకు, ఒక్కొక్క దగ్గర 100 కూడా తీసుకుంటున్నారు. అలా మీ ఏరియాని బట్టి మీరు మనీ అనేది తీసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే మనం మామూలుగా షాప్లో కంటే ఒక 10 రూపీస్ తక్కువ తీసుకున్నారనుకోండి మీ దగ్గరికే వస్తారనమాట. ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట నాకు తెలిసిన వరకు, ఎలాంటి స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేకపోయినా. అయితే ఇంకొక విషయం ఏంటంటే మిషన్ తీసుకుంటే ఓన్లీ పీకో గడ్డ తీసుకుంటే ఎలా మనకి నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుందామంటే కుదరదు కదా, ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలి అన్నా అనుకున్నప్పుడు. మీరు ఇలాంటి మిషన్స్ తీసుకోకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ మిషన్స్ దొరుకుతున్నాయి అన్నమాట, వాటికి స్టాండ్ లేకపోయినా ఓన్లీ గడ్డ ఉంటుంది, ప్లస్ దానికి పీకో, ఓవర్లాక్, నార్మల్ మిషన్ ఇలా అన్ని రకాల ఫుడ్స్ వస్తాయి, అన్ని రకాల స్టిచ్చెస్ వస్తాయి. కాబట్టి అలాంటి మిషన్ ఒకటి తీసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ నార్మల్గా ఇవి కుడుతూనే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తుంది కుట్టుకునేటప్పుడు, అంటే ఫాల్స్ పీకో చేసుకుంటూనే. అలాంటప్పుడు మళ్ళీ వేరే మిషన్ కొనకుండా దాంతోనే మళ్ళీ మీరు నార్మల్ మిషన్ పైన అంటే నార్మల్ కుట్టు అనేది కుట్టుకోవచ్చు. అంటే దానిపై ఆ మిషన్తోని చాలా రకాల కుట్లు అయితే వస్తాయన్నమాట, పీకో వస్తుంది, ఓవర్లాక్ వస్తుంది, ఇంకా నార్మల్ స్టిచ్ వస్తుంది, ఇలా అన్ని రకాలు వస్తుంది. అలాంటి గడ్డ ఒకటి తీసుకోండి, దాదాపు 10,000 లోపే ఉంటుంది, 5,000-6,000 అలా ఉంటుంది స్టార్టింగ్లో. అలాంటి మిషన్ తీసుకున్నారనుకోండి మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది అనమాట. ఎలాంటి స్టిచ్ అయినా మీరు ఇంట్లోనే ఈజీగా మీ బట్టలైనా పిల్లలైనా ఎవరి అయినా కూడా ఇంట్లోనే కుట్టుకోవచ్చు, ప్లస్ మనం కొంచెం మంచిగా నేర్చుకున్నాం అనుకోండి కస్టమర్స్కి కూడా కుట్టవచ్చు బ్లౌజులు. ఇంకా సారీస్ అనుకోండి ఎవరి అయినా కుట్టేసేయచ్చు అనమాట, ఈజీ ప్రాసెస్. కాబట్టి అలా ఐడియా మీరు వేసేసుకొని మీ ఇంట్లో మీరు కనీసం ఇంట్లో మీ పిల్లల అవసరాలు తీర్చడానికైనా మనీ అనేది యూజ్ అవుతుంది. ఇది చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి. జాబ్ చేసుకునే వాళ్ళకైతే అవసరం లేదులేండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటారు కాబట్టి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటారు కదా. ఖాళీగానే అంటే అలా అని ఇంట్లో పనులు ఏమీ లేకుండా లేవు, కానీ ఇంట్లో పనులు ఉన్నా కూడా మనకంటూ కొంచెం టైం అనేది మనం కేటాయించుకోవాలి. అలా మనము ఒక కనీసం ఒక 2-3 అవర్స్ మనకంటూ మనకు కొంచెం టైం కేటాయించామనుకోండి,
ఆ టైంలో మనం వేస్ట్గా పడుకోవడము లేదా ముచ్చట్లు పెట్టడం అలా కాకుండా ఇలా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఇలాంటి నాలెడ్జ్ పైన ఫోకస్ చేసామనుకోండి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా, ఏదో సమస్యలు వస్తాయని చెప్పేసి వాటి గురించి బాధపడకుండా, ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించి కొంతమంది అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి ఆలోచనలు ఏం లేకుండా మనం ఇలా ఏదో ఒక వర్క్ పైన ఫోకస్ చేసామనుకోండి మన మనసుకు రిలాక్స్గా ఉంటుంది, ప్లస్ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అన్నమాట. అందువల్ల ఇది నాకైతే బెస్ట్ అనిపించింది, అందుకనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా ఖాళీగా ఉండే కంటే ఇలా ఏదో ఒక వర్క్లో మనం నిమగ్నం అయ్యామనుకోండి ఆ బాధని ఆ స్ట్రెస్ని అంతా పోగొట్టుకోవచ్చు అన్నమాట. చాలా రిలీఫ్గా ఉంటుంది మన వర్క్ పైన ఫోకస్ చేసామనుకోండి. ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అది నేర్చుకుంటూ ఉంటే మన లోపల ఉన్న బాధలు కానీ ఏదైనా ఏ ఆలోచనలైనా మనకు ఉండవండి, అది నేర్చుకోవాలి అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనలు ఉండవు. కాబట్టి దానివల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది, మనకి నూతన ఉత్సాహం వస్తుంది అన్నమాట. అంటే కొత్త కొత్తగా నేర్చుకోవాలి అని ఇంకేదో చేయాలి అన్న థాట్స్తోని మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అదే ఏ వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉన్నాం అనుకోండి ఏదో ఆలోచనలతో మనం అక్కడే ఉండిపోతాం అన్నమాట. ఇంక ఇవన్నీ చెప్తూనే చీరలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. దాదాపు 1 అవర్లో 16 sarees అయితే చేశాను. చూడండి ఒక గుట్టలాగా ఉన్నాయి అన్నమాట అన్నీ. ఇలా అంటే పీకో చేయడం పక్కన పెట్టడం, పీకో చేయడం పక్కన వేయడం, అలా వేసేసాను అన్నమాట. ఇక్కడ అన్నీ చూడండి ఇలా అయిపోయాయి. తర్వాత అన్నీ ఫోల్డింగ్ చేసేసి చూడండి దీనికి అదే సపరేట్గా పెట్టేశాను అన్నమాట. పెట్టేసి థ్రెడ్స్ కూడా పక్కన పెట్టేశాను, ఎందుకంటే ఇప్పుడు హెమ్మింగ్ అమ్మాయి వస్తుంది అంటే 2-3 డేస్ తర్వాత వచ్చిందనమాట. ఇంకా అవన్నీ నేను మిషన్ పైన పక్కనే పెట్టేసి ఉంచాను. ఇప్పుడైతే హెమ్మింగ్ తీసుకెళ్ళిద్ది ఒక 3 sarees అయితే ఈవినింగ్ వరకు తెచ్చేయమన్నాను, ఎందుకంటే ఆ 3 sarees అయితే కుచ్చిళ్ళు వేయాలి కాబట్టి. ఆ పైన పెట్టినవి అన్నీ కూడా పీకో అంటే చేసినవి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇవన్నీ హెమ్మింగ్ తీసుకెళ్ళిద్ది ఎలా ఉన్నాయో చూడండి, ఒక సంచిలో కూడా పట్టట్లేదు. ఇంకా ఒక 3 sarees అయితే తీసుకురమ్మని చెప్పాను కదా, ఆ 3 sarees అయితే ఈవినింగ్ తీసుకొచ్చేసింది అనమాట పైన హెమ్మింగ్ చేసి. ఈ 3 sarees ఏంటంటే ఇంకా ఇలా పోగులు తీసేసి ముళ్ళు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో కూడా ఒక్కొక్క రకంగా మనీ అనేది తీసుకుంటారు. నేనైతే తీసుకున్నాను 3 sarees కూడా. ఈ వీళ్ళది కొంచెం అంటే పెద్ద ఈజీ కాబట్టి థ్రెడ్స్తో అవుద్దమ్మా ఇలా నార్మల్గా దీనికి ఉన్న దాంతోనే ముళ్ళు కట్టేసే అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకని ఇలా కట్టేస్తున్నాను. అండ్ 3 sarees కూడా 2 sareesకి ఈజీగానే అయిపోయిందండి. ఒక సారీ ఉంది అది అస్సలు పోగులేదు అనమాట, తొందరగా చాలా టైం పట్టేసింది. అదొకటి మాత్రం ఒక్కొక్కసారి రిస్క్ అయిపోతుంది. ఇది ఈ సారీ అనమాట అస్సలు రాలేదు పోగులైతే, తొందరగా చాలా టైం పట్టేసింది. ఇంకా మొత్తానికైతే 3 sarees అయితే కంప్లీట్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి 3వ సారి. ఇగో ఇలా ఉండాలండి. ఇలా ఉన్న తర్వాత కొన్ని కొన్ని పీసులు తీసుకొని ఇంకా 3 ఇలా వేసేసుకోవాలన్నమాట. అంతే, చాలా చాలా సింపుల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్.